అండి నా పేరు శ్రీలేఖ వెల్కమ్ టు లేఖచంది బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి సో ఈ రోజు మీ ముందుకైతే ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో తోటైతే వచ్చేసానండి న్యూ మామ్స్ కైతే ఇది చాలా బాగా హెల్ప్ఫుల్ అన్నమాట సో పిల్లలు పుట్టిన వెంటనే జాండిస్ తోటి కొంతమంది పిల్లలు అయితే పుడతారు కదా సో జాండిస్ వచ్చిన తర్వాత పిల్లల్ని బాక్స్ లో అయితే పెడతారు లైట్ కింద సో ఒక్కొక్క పిల్లల్ని 24 hours 4-5 hours లేదా 1 week 10 days పాటు కూడా బాక్స్ లో అయితే ఉంచుతారు సో పుట్టినప్పుడు పిల్లలు ఎంత ఫెయిర్ గా ఉంటారో సో ఆ బాక్స్ లో పెట్టగానే కలర్ అయితే మొత్తం పోతుందండి ఎందుకంటే ఆ రేస్ తగలడం వల్ల కలర్ అయితే మొత్తం చేంజ్ అయిపోతూ ఉంటుంది సో ఆ కలర్ అనేది మళ్ళీ ఎలా రావాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి క్లియర్ గా నేను ఏ పౌడర్ అయితే మా బేబీకి యూస్ చేశాను అనేది కూడా చూపిస్తాను మా బాబు కూడా అంతేనండి పుట్టిన వెంటనే జాండిస్ వచ్చిందని అయితే చెప్పారు సో లైట్ కింద అయితే ఉంచారు కలర్ చాలా వరకు తగ్గాడండి సో నేను కూడా ఈ పౌడర్ యూస్ చేయడం వల్ల మా బాబు కలర్ అయితే మళ్ళీ తిరిగి అయితే వచ్చేసింది కలర్ సో మా బాబు మంచి కలర్ కి వచ్చేసాడండి సో ఈ టిప్ ని మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో కొంచెం కలర్ తక్కువగా ఉన్న పిల్లలకు కూడా ఇది యూస్ చేయొచ్చు కొంచెం కలర్ అయితే వస్తుంది పిల్లలకి సో ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ నా వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నేను ఇక్కడ గ్రీన్ గ్రామ్ ని తీసుకుంటున్నాను అంటే పెసరపప్పు పెసరపప్పు కూడా బేబీ స్కిన్ ని ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది స్కిన్ ని వైట్ చేయడానికి ట్యాన్ రిమూవ్ అవ్వడానికి సో బాగా హెల్ప్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను శనగపప్పును తీసుకున్నాను శనగపప్పుతో కూడా స్కిన్కి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి మెయిన్గా పిల్లలకైతే అప్పుడే పుట్టిన తర్వాత స్కిన్ మీద హెయిర్ అయితే ఉంటుంది కదా సో ఆ హెయిర్ అయితే రిమూవ్ చేయడానికి బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి బాదం తీసుకున్నానండి బాదం కూడా బాగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది స్కిన్ మాయిశ్చరైజ్ అయితే అవుతుంది బాదం వల్ల అండ్ స్కిన్ వైట్నింగ్ కూడా మంచిగా అయితే ఉంటుంది సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ని తీసుకొని నేను ఇప్పుడు సున్ని పిండిని ఎలా రెడీ చేస్తానో చూడండి సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ మిక్సింగ్ జార్ అయితే తీసుకున్నాను దాంట్లోకి ఒక 6 నుండి 7 వరకు బాదం పప్పులు తీసుకున్నాను ఇప్పుడు దాంట్లోకి టీ గ్లాస్ తోటి మీరు మెజర్మెంట్ తీసుకోండి దాంతో ఒక గ్లాస్ అయితే వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అని అనుకుంటే మీరు 1/2 కేజీ లేకపోతే 1/2 కేజీ తీసుకొని బాదం కొంచెం తగ్గించి వేసుకోండి సో ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీన్ని మెత్తగా మిక్సీ అయితే పట్టాలండి పిల్లల స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి పిండి ఎంత మెత్తగా ఉంటే అంత మంచిది సో కొంచెం గరుగ్గా ఉన్న పిల్లల స్కిన్ అయితే వెంటనే పాడవుతుంది ర్యాషెస్ లేకపోతే గీరుకోవడం లాంటివి జరుగుతుంది సో చూసారు కదా ఇంత మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలండి మనం ఎంత గ్రైండ్ చేసినా సరిగ్గా పిండి అయితే గ్రైండ్ అవ్వదు కాబట్టి జల్లెడ పట్టుకోవాలి సో జల్లెడ పట్టిన తర్వాత పిండి అయితే మెత్తగా కిందకైతే వచ్చేస్తుంది సో పైన కొంచెం గరుగరుగ్గా ఉన్న పిండి అయితే పైన ఉండిపోతుంది సో ఇలా అయితే కలెక్ట్ చేసుకోవాలండి పిండిని నేనైతే మా బాబుకి నేను యూజ్ చేశాను మంచి రిజల్ట్ అయితే వచ్చింది నాకు మీరు కూడా డెఫినెట్గా యూజ్ చేయండి మంచి రిజల్ట్ వస్తుంది మా బాబు పుట్టడమే కొంచెం కలర్తోనే పుట్టాడు సో లైట్ కింద పెట్టడం వల్ల కలర్ అయితే తగ్గిందండి సో నేను ఇది యూజ్ చేశాను ఇది యూజ్ చేయడం వల్ల కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే నాకు తొందరగానే తెలిసిపోయింది సో అందుకే నేనైతే మీకు ఈ రెమెడీని చూపిస్తున్నాను సో చూసారు కదా ఇలా జల్లెడ పట్టుకొని స్ట్రైన్ చేసుకోవాలి పిండి జల్లించుకున్న తర్వాత గ్లాస్ జార్లో అయితే స్టోర్ చేసుకోండి ఫ్రెష్గా ఉంటుంది సో మనం పిల్లలకి స్నానం అయితే చేపిస్తాం కదా స్నానం చేపించే ముందు ఒక 1/2 అవర్ ముందు నలుగు అయితే పెట్టేసేయండి పిండితోటి మంచి రిజల్ట్ అయితే వస్తుంది సో ఎలా అప్లై చేయాలనేది కూడా చూపిస్తాను ఏమేమి కలిపి దీంట్లో అప్లై చేసుకోవాలనేది కూడా నేను క్లియర్గా చూపిస్తానండి జనరల్గా మనం బయట సున్నిపిండి అయితే తీసుకుంటాం కదా సో అది అంతా మంచిదైతే కాదు పిల్లలకి మనం ఇంట్లో ఇలా రెడీ చేసి అప్లై చేసేదే చాలా బాగుంటుందండి సోప్స్ తోటి క్రీమ్స్ తోటి అయితే ఎక్కువ కలర్ చేంజ్ అవ్వలేరు పిల్లలు సో ఇలా సున్నిపిండి మనం ఇంట్లోనే రెడీ చేసి పిల్లలకి యూజ్ చేసామంటే మంచి కలర్ అయితే వస్తుంది సో ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి దాంట్లోకి 1 or 1.5 స్పూన్
పిండిని తీసుకొని దాంట్లోకి చిటికెడు పసుపుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి పచ్చిపాలు లేదా వేడి చేసిన పాలని యూజ్ చేసుకోవచ్చు. పచ్చిపాలు యూజ్ చేస్తే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. సో 1 or 1.5 టీ స్పూన్ పాలని యాడ్ చేసి ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయితే రెడీ చేసి పెట్టుకోవాలండి. సో ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో చెప్తాను చూడండి. దానికంటే ముందు మనం పాల మీద మీగడ ఉంటుంది కదా, మీగడ కూడా మంచి యూస్ఫుల్ అయితే అవుతుందండి. బాడీ మాయిశ్చరైజ్ అయితే అవుతుంది మీగడ యూజ్ చేయడం వల్ల. సో ఫస్ట్ మనం మాయిశ్చరైజర్ లాగా పాల మీగడని యూజ్ చేయాలండి. ఇలా అప్లై చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న సున్నిపిండిని అయితే యూజ్ చేయాలి. పిల్లల స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా, సో ఇలా అప్లై చేయడం వల్ల మంచి మాయిశ్చరైజర్ లాగా పనిచేసి మనం సున్నిపిండి రాసేటప్పుడు కూడా వాళ్ళకి మంట అనేది అనిపించదు. సో ఇలాగా సో ఈ నలుగు మాత్రం చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా యూజ్ అవుతుందండి. మెయిన్గా పిల్లలు ఫస్ట్ కలర్తోటి పుట్టి తర్వాత కలర్ చేంజ్ అయితే అవుతారు కదా, వాళ్ళకైతే ఇది చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుందండి. సో కంపల్సరీ ట్రై చేయండి. బయట మనం మార్కెట్లో తీసుకున్న సోప్స్ క్రీమ్స్ అవి అంత మంచిది కాదండి. మన చేతితోటి ఇలా రెడీ చేసి అప్లై చేసేది చాలా బాగుంటుంది. సో డైలీ యూజ్ చేయండి, మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఆ వీడియో అంతేనండి. థ్యాంక్ యూ.